హలో వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఛానల్ ఈరోజైతే మనం రాగి పిండిని ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను చూపిస్తానండి దాంట్లో మనం ఎనిమిది రకాల గ్రెయిన్స్ అయితే వేసి రాగుల్లో యాడ్ చేసి మనమైతే పిండి పట్టిస్తున్నామండి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇమ్యూనిటీ లెవెల్ అయితే పెంచుతుంది మనకి స్ట్రెంగ్త్ బోన్స్ స్ట్రెంగ్త్ కానీ మంచి బాడీ స్ట్రెంగ్త్ ఉంటుందండి మాటకి సిక్ అవ్వకుండా అయితే ఉంటారు ఈ విధంగా ఎనిమిది రకాల గ్రెయిన్స్ నేనైతే బొబ్బర్లు మూడు వందల ఈ బొబ్బర్లు అండి రెండు కేజీల రాగుల్లో మూడు వందల గ్రాముల బొబ్బర్లు వేశాను అయితే అర కేజీ వేశానండి బార్లీ కూడా అర కేజీ ఇవన్నిటిని కూడా నేను లైట్గా వేయించానండి ఇది బార్లీ అండి అర కేజీ బార్లీ తీసుకొని వేయించాను ఇవైతే బ్లాక్ ఐ పీస్ బీన్స్ అండి వీటిని కూడా వేశానండి బ్లాక్ ఐ బీన్స్ని కూడా ఒక మూడు వందల గ్రాముల వరకు కూడా దాన్ని యాడ్ చేశాను రాజమాన్ కూడా మూడు వందల గ్రాముల వరకు యాడ్ చేశానండి జొన్నలు అర కేజీ యాడ్ చేశాను సజ్జాలు అర కేజీ యాడ్ చేశాను ఇంకా అన్నదర్గా దీంట్లో అయితే నేను సగ్గుబియ్యం యాడ్ చేశానండి మంచి టేస్ట్ కోసం కానీ మంచి చలవ చేస్తుందండి మనకి సగ్గుబియ్యం మంచి మనం మన పొట్ట ఫుల్గా ఉంటుందండి ఇది మనం తీసుకుంటే మనం ఎటువంటి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదండి అందువల్ల ఎన్ని రకాలైతే నేను యాడ్ చేస్తున్నాను ఇది రాజమహండి మూడు వందల గ్రాములైతే తీసుకున్నాను బ్లాక్ ఐ పీస్ బీన్స్ అది కూడా మనం మూడు వందల గ్రాములు అయితే తీసుకున్నామండి ఈ మొత్తాన్ని కూడా లైట్గా వేయించుకొని రాగులు కూడా వేయించుకొని ఈ మొత్తాన్ని పిండి మనకు తీసుకెళ్ళి పిండి అయితే పట్టించానండి మనకైతే ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా ఉంటాయండి ఈ రాగులను కూడా అయితే నేను మాల్ట్ లాగా ఉంటుందని దాన్ని కూడా యాడ్ చేస్తానండి రాగి పిండిని అయితే పట్టి పిండి మనకు తీసుకెళ్ళి పట్టించుకొచ్చి దాంట్లో అయితే ఒక రెండు వందల గ్రాముల వరకు నేను పిండిని తీసుకొని ఎర్లీ మార్నింగ్ దాన్ని ఈ విధంగా అయితే నేను రాగి జావన్ అయితే ప్రిపేర్ చేస్తానండి దీంట్లో ఐదు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసాను దాంట్లో కొంచెం వేసేసి నేను ఈ విధంగా రాగి జావాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్గా మనం ఇన్ని రకాలు వేసేది కాబట్టి ప్రతి ఒక్కటి మనకు అందుతుందండి మన కడుపు అయితే ఫుల్గా ఉంటుంది మధ్యాహ్నం వరకు కూడా మనకి ఆకలి అయితే వేయదు చాలా స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది ఈ ఇది ఒక్కటి తీసుకొని కూడా ఉండొచ్చు అండి మనం అన్ని రకాలైతే దీంట్లో వేసాము కాబట్టి ఈ విధంగా మీరు రాగి జావన్ ప్రిపేర్ చేసుకోండి రాగి అయితే మనకైతే హెల్త్ లెవెల్ని అయితే పెంచుతుందండి రాగి ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెయిర్ మన హెయిర్కి అయితే రాగి చాలా మంచిదండి రాగి హ్యాస్ లోడ్స్ ఆఫ్ కాల్షియం ప్రి ప్రివెంట్ యువర్ స్కిన్ ఫ్రమ్ ఏజ్నింగ్ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు మాత్రమైతే ఓబకాయ ఉన్నవాళ్ళు అయితే దీన్ని తీసుకోవచ్చండి చెడు కొవ్వు అయితే కరిగిస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గిస్తుంది కాల్షియం ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుందండి దీంట్లో ఉలవలను కూడా ఒక అరకేజీ వరకు అయితే యాడ్ చేసామండి ఉలవలు అయితే ప్రొటెక్ట్స్ లివర్ ఫంక్షన్ అయితే మనకు పెంచుతుంది ప్రమోట్ వెయిట్ లాస్ కంట్రోల్ డయాబెటీస్ గ్లోయింగ్ స్కిన్ అన్నిటికంటే ముఖ్యంగా అందమైన స్కిన్ గ్లోయింగ్ స్కిన్ అయితే మీకు వస్తుంది అటువంటి ఉలవలను కూడా మనం యాడ్ చేస్తాం జొన్నలు జొన్నలు కూడా అయితే మనం యాడ్ చేసామండి జొన్నలు అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే జొన్నల్లో చాలా ఉంటాయండి డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ డయాబెటిస్ కూడా అది మనకి ఉన్నవాళ్ళు ఇది ఎక్కువగా వాడుకోవచ్చండి బోన్ స్ట్రెంగ్త్ అయితే మనకి బాగా ఉంటుంది జొన్నలు అనేవి మనకి బాడీకి అయితే స్ట్రెంగ్త్ని ఇస్తాయండి మన పూర్వకాలంలో జొన్నలే జొన్న అన్నం అయితే తింటూ ఉండవాలండి షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ దీన్ని వాడుకుంటే షుగర్ అయితే మాత్రం కంట్రోల్ అయితే మీకు ఉంటుంది బ్లాక్ ఐ బీన్స్ అవి అయితే మాత్రం మూడు వందల గ్రాముల వరకు దీంట్లో నేను యాడ్ చేశారండి అవి అయితే మనకి బ్లాక్ కై పీస్ బూస్ట్ యువర్ ఎనర్జీ లెవెల్స్ విటమిన్ ఏ ఇంప్రూవ్ హెల్త్ ప్రొటెక్ట్ హెల్త్ ఐస్ ఆర్ స్కిన్ మనకు స్కిన్కి కంటికి చాలా మంచిదండి ఈ బ్లాక్ ఐ బీన్స్ అటువంటి మన బీన్స్ని నేను దీంట్లో అయితే యాడ్ చేశాను ఎనిమిది రకాల గైన్స్ని అయితే నేను యాడ్ చేశానండి దీంట్లో బ్లాక్ కై బీన్స్ రాజమా ఉలవలు బార్లీ జొన్నలు సత్సలు సగ్గుబియ్యం ఇవన్నీ కూడా యాక్ట్ చేస్తాను సగ్గుబియ్యం కూడా మూడు వందల గ్రాములు అది మనకి బాడీకి అయితే చేస్తుందండి మనకైతే పొట్ట టైట్గా ఉంటుంది అసలు అన్నం తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అటువంటి దాన్ని కూడా మనం యాడ్ చేసుకున్నామండి ఇటువంటి అన్ని రకాల మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నీ నేను వేసి రాగి జావని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ విధంగా మీరు కూడా నేనేమే వేసానో ప్రిపేర్ చేసుకోండి వేసుకొని ఇలాగా పిండి మనం రాగి జావని కాసుకున్న తర్వాత కొంచెం తీసుకొని ఒక గ్లాసులోకి దాంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ యాడ్ చేసుకొని మీరు తీసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వెయిట్ లాస్ అయితే మాత్రం కంపల్సరీ అవుతారు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ మీకు అందుతాయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్